హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే డిఎస్సి నోటిఫికేషన్కు మార్క్స్ కలిగిందా ఏంటా అనేది ఈ వార్తలు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే స్వయంగా సాక్షి ఎడ్యుకేషన్లోనే మనకు రావడం జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించి ఎలా నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నారు, ఏంటి దాని తేదీలు అనేది చూద్దాం. అయితే సీఎం జగన్ గారు అయితే డిగ్రీ చదువుతున్న అందరి వరకు కూడా నైపుణ్యాలు బాగా పెంచాలన్నారు, అలాగే వివిధ కోర్సులకు సంబంధించి ఇంటిగ్రేట్ చేయాలన్నారు. అయితే చాలామంది కూడా ఇప్పటి వరకు ప్రస్తుతానికి మనకు డిఎస్సి నోటిఫికేషన్ కోసం అయితే ఎలాంటి అప్డేట్ లేదని చాలామంది కూడా వాపోతున్నారు. అయితే ముందుగా చూస్తే మనకు కాలేజీల గుర్తింపు రద్దు చేస్తూ కొన్ని నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారట. అయితే వచ్చే జూన్ లక్ష్యంగానే కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అయితే ఏదైతేనే మనకు ప్రస్తుతానికి రావాల్సినటువంటి డిఎస్సి సంబంధించిన వివరాలు చూద్దాం. అయితే ఈ అంశం చూస్తే మనం తెలుస్తూ ఉంది, విద్యాశాఖలోని పోస్టులు భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్. ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అలాగే ఈ ఖాళీల భర్తీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. కోర్టు కేసును వీలైనంత త్వరగా పరిష్కరించుకొని జూన్ నాటికి నియామక ప్రక్రియ ప్రారంభించేలా చూడాలన్నారు. ఉన్నత విద్యాశాఖలో పెద్ద ఎత్తున సంస్కరణలు చేపడుతున్నాము, ఈ నేపథ్యంలో సిబ్బంది భర్తీ కూడా త్వరితగతిని చేపట్టాలి, ఆ మేరకు మరింత చురుగ్గా పనిచేయాలని సీఎం ఆదేశించారట. అయితే ఇలాంటి ఆదేశాలు గ్రీన్ సిగ్నల్ ఇదివరకు చాలానే వచ్చాయి, కానీ ఈసారి ప్రత్యక్షంగానే ఇంకా అప్డేట్స్ వచ్చేస్తుందా అఫీషియల్గానే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఖచ్చితమైన తేదీలు, పలాని ఖాళీలు ఉన్నాయి, జిల్లాల వారీగా ఎంతెంత మనకు ఖాళీలు ఉన్నాయనే ఒక అప్డేట్ వస్తుందని చూసాం. కానీ వచ్చే జూన్ లక్ష్యంగానే ఇవి పెట్టుకున్నారట. అయితే జూన్ అంటే ఇంకా చాలా రోజులు ఉన్నాయండి, తక్కువేం కాదు. అయితే ఏదైతేనే మన నోటిఫికేషన్ సంబంధించి మనం వివరాల్లో వస్తే మీకు ఖచ్చితంగా తెలియజేస్తూ ఉంటాం. డిఎస్సి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ఫాలో అవుతానండి.